పాలకుంటి నియోజకవర్గంలో మీ రాజకీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు లెక్కనే చూస్తున్నాయి. పాలకుంటి నియోజకవర్గంలో రాజకీయ సంబంధాలు మానవ సంబంధాల లెక్క లేవు, ప్రేమలు తక్కువైనట్టు అనిపిస్తున్నాడు. అంత మెకానికల్ వ్యవహారంగా పోయినట్టు అనిపిస్తున్నాడు. ఆయనలే ఆయన టిఫిన్, ఆ ఎమ్మెల్యే ఆయన పదివేలు సాయం చేసి ఇచ్చింది, ఆ ఎమ్మెల్యే ఆయన ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ సాధించుకొని ఇది అసలు మీరు అంటున్నట్టు అనిపిస్తాను నాకు. మరి ఇప్పుడు ఏమని అంటారు, ఇప్పుడు ఏమని తెలుస్తుంది. కానీ ఎక్కడో పొరపాటు జరిగింది, ఆ పొరపాటు పార్టీ ద్వారా జరిగిందా, బ్యాంక్ ద్వారా జరిగిందా, మీ ద్వారా జరిగిందా? నేనైతే ప్రజలు తప్పుపడ్డాను, ప్రజలు తప్పుపడ్డాను, ప్రజలే కదా మన గెలిపించింది గతంలో కూడా. ఇప్పుడు ముడిచింది అంటే వాళ్ళకి కోపం స్థానికంగా ఉన్న నాయకుల పైన ఉండాలి. అంటే ప్రజలకు స్థానికంగా ఉన్న నాయకులు ఉండాలి. అప్పుడు మళ్ళీ దయాకర నాయకులు అప్పుడు అని చెప్పి తీసి మీ మీద దయాకరరావు గారికి పదవి ఇస్తాడు, పదవి ఇస్తాడు, సహకరిస్తాడని అనుమానంతో కొంతమంది ఆయన మీద కోపం, మరి కొంతమందికి పార్టీ మీద కోపం, అన్ని కలిసి మనం ఓడిపోయినామేమో అనిపిస్తాను.